రాజన్న సిరిసిల్ల జిల్లా చందుతులో మైసమ్మ తల్లి పురాతన ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దుండగులు ఆలయం చుట్టూ ఉన్న గోడలతో పాటు దర్వాజాను ధ్వంసం చేశారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు వెంటనే పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాలకు భద్రత కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చందుర్తి మండల కేంద్రంలో గండి మైసమ్మ అని గత నాకు తెలిసి ఒక 50-60 సంవత్సరాల నుండి ఇక్కడ విగ్రహం ఉండడం జరిగింది. చందుర్తి, మోత్కురావుపేట, తిమ్మాపూరు, మల్యాల గ్రామస్తులు ఇక్కడ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకునేది. ఈ రోజు పుత్తుదేళ్ళని మనుషులు ఎవరో గాని ఈ గుడిని మొన్న ఒక 15-20 ఏళ్ళు అవుతుంది కావచ్చు నాకు తెలిసి ఈ గుడి ఉండి పైనున్న గోడలు కూడగొట్టి దీంట్లో ఒక దర్వాజా ఉండే ఆ దర్వాజా కూడా తీసుకోపోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక పెద్ద గుడి కూడా కాదు, 4 ఫీట్లు 5 ఫీట్లు వెడల్పున్న గుడి. దీన్ని ఇది ఇవాళ నియంగా ఈ గుడిని ఇట్లా కూల్చేసుడు ఇది బాధాకరం. గతంలో కూడా ఇది పెద్దలు దాదాపు దీనికి చందుర్తి గ్రామంలో పెద్ద ఎత్తున ఏడాది ఒకసారి ఈ కరోనా నుంచి రాలేరు, కానీ కరోనా ముందు మా చందుర్తి గ్రామస్తులు మొత్తం మంది ఇక్కడికి వచ్చి